एवरीवन वेलकम बैक टू माय चैनल दिस इज लक्ष्मी एंड ई रोज नेनु ना मा अक्का वाल इंटिकि वेल्तानन्नमाट वाल त्वरलो गृह प्रवेशम ओकटि उंदि सो वाल्लदे अंदुकनि कोंचेम पैकिंग अदि नैटे चेसुकुंटाम इंका चाला उंदि पैकिंग चेसेयडानिकि फोर बैग्स अय्यायन्नमाट ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ షోపులు పెట్టుకున్నాము సో అది ఇప్పుడైతే వెళ్ళాలి అంటే ఇప్పుడు కాదు టుమారో వెళ్తాను ఈరోజు చాలా చాలా పనులు ఉన్నాయి ఒక బ్లౌజ్ ఒకటి అమ్మ కుట్టి ఇచ్చింది సో అదైతే కింద ఫాల్స్ అది వేసుకోవాలి నేను దాంతోపాటు బయటికి వెళ్ళి చేసే పనులు ఉన్నాయి అవి కూడా చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బయటికి అయితే వెళ్తున్నాను వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలు పెట్టాలన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి 1 అయ్యి ఉంటుందేమో సో అప్రాక్సిమేట్లీ 1 అయ్యి ఉంటుంది నా పని అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఏదైనా తినేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట నేను పనులన్నీ అండ్ ప్రీతికి ఒక గౌన్ ఒకటి ఉంది అది కొంచెం గుచ్చుకుంటుందన్న అది కొత్తది వాళ్ళ పెద్దనాన్నగారు పెద్ద తాతయ్య గారు ఇచ్చారనమాట మా పెద్దనాన్నగారు సో అదైతే ఇప్పుడు కొంచెం నీటిలో పెట్టి తీసేసి ఆరబెట్టేమంటే వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఎప్పుడైనా మీరు పండగల్లో వేసుకుంది కాకపోతే మీకు చూపించలేదంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రాక్ ఇదన్నమాట ఫ్రాకు ఇది కొంచెం లోపల కొంచెం గరుగ్గా ఉన్నది వేస్తాడు కదా సో అందుకని తనకి గుచ్చుకుంటుంది అనిపిస్తుంది ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఇక్కడ బెల్ట్ కూడా ఉంటుంది సో ఇక్కడ పూలు వచ్చాయి కింద మాత్రం ఫ్లోరల్ బాగా నచ్చింది నాకు ఇది గుచ్చుకుంటుంది అన్నది సో దానికోసమని ఒకసారి తడిపేసి బయట ఆరబెట్టామంటే ఒకరోజు వేసుకోవచ్చు ఇది గృహప్రవేశం రోజు నేను కట్టుకునే శారీ అన్నమాట ఇది ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను దీంట్లో ఆరెంజ్ మిక్సింగ్ కూడా ఉంటుంది ఇలా ఆరెంజ్ మిక్సింగ్ కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను అమ్మే కుట్టింది అనుకోండి సో బ్లౌజ్ ఇది ఇంకా వేరే ఏదైనా వాటి మీద కూడా సెట్ అవుతుంది క్రీమ్ కలర్ బేస్ ఉన్న దాని మీద ఇటువంటి డిటాంగిల్ లేదు కదా ఓన్లీ లేస్ ఒక్కటే ఉంది అండ్ గోల్డ్ ఉన్నాయంతే గోల్డ్ అన్నింటిలో ఉంటుంది కాబట్టి ఇంకో దేంట్లో అన్నా వేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే దీనికి మ్యాచింగ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి మేము ఫాల్స్ వేసుకోవాలి ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అందరూ వర్క్ బ్లౌజులు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దాంతోపాటు పట్టు చీరలు వర్క్ బ్లౌజులు మనం వేలకు వేల పెట్టి కొనుక్కుంటాము దాన్ని ఏమో స్వెట్టతో నాశనం చేసుకుంటామన్నమాట సో అందుకని నేను అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా ఇది స్వెట్ ప్యాడ్స్ అనమాట మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర మనకి స్వెట్ ఎక్కువ పడుతుంది బ్లౌజ్ ఏంటంటే మనకి అక్కడ చిరిగిపోతుంది కదా మనకి లేకపోతే కలర్ ఫేడ్ అయినా అవుతుంది ఏదో ఒకటి జరుగుతుంది స్వెట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నా స్వెట్ వల్ల కలర్ ఫేడ్ అయినా అవుతుంది లేదా బ్లౌజ్ చిరిగిపోవడము స్మెల్ రావడం కూడా జరుగుతుంది సో అందుకని వర్క్ బ్లౌజులకి పట్టు చీరలకి బాగా పనిచేస్తుంది నార్మల్ డైలీ వేర్ సారీస్ కక్కర్లేదు కానీ ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉంటాము కానీ ఇవేంటంటే మనము ఒక 2-3 టైమ్స్ అయినా కడతాము డ్రై క్లీనింగ్ ఇచ్చినా ఒక 2-3 టైమ్స్ కట్టే అప్పుడు డ్రై క్లీనింగ్ ఇస్తాం మ్యాక్సిమం చాలామంది చేసే పని అదే వేసుకున్న వెంటనే ఒక 1 అండ్ 1 or 2 అవర్స్ వేసుకుంటాం అంతే ఆ వేసుకున్న కాసేపట్లో మనకి స్వెట్ కంపల్సరీ వస్తుంది ఆ టెన్షన్ కదిని సో అందుకని స్వెట్స్ ప్యాడ్స్ అని ఉంటాయన్నమాట అండర్ ఆర్మ్ స్వెట్ ప్యాడ్స్ నేను సిరోనాలో తీసుకున్నాను ఇంకా చాలా అంటే చాలా కంపెనీలు ఉన్నాయి సిరోనా బాగుంటుంది కదా అని తీసుకున్నాను దీంట్లో చాలా వరకు ట్రై చేశాను నేను ప్రొడక్ట్స్ అన్నీ సో ఇలా ఉంటాయి స్వెట్ ప్యాడ్స్ ఒకసారి ఒకటి ఇప్పి చూపిస్తా అన్నమాట ఇప్పి చూపిస్తా చూడండి 2 ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి కదా మొత్తం ఎన్ని వచ్చాయి 6 ప్యాడ్స్ వచ్చాయి అంటే ఒక్కొక్క దాంట్లో 2 చొప్పున 12 ఇలా ఉంటుంది ఇక్కడ ప్లాస్టర్ ఉంటుంది దీన్ని మనం బ్లౌజ్ కంటిన్యూ చేసుకుంటాము సో చిన్నదేమో చేతి దగ్గరికి పెద్దదేమో కొంచెం కింద బాడీకి వచ్చేలాగా మనం బ్లౌజ్కి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది మీకు ఒకవేళ డౌట్ ఉంటే కంపల్సరీ ఏ పొజిషన్లో అంటిస్తే బాగుంటుంది అనేది నేను వేసుకునే ముందు అంటిస్తాను కదా ఎలాగ ఈ స్వెట్ ప్యాడ్స్ అప్పుడు చూపిస్తాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ దగ్గర అట్టి పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళకి అది వర్క్ బ్లౌజులు చేయించుకుంటారు కాబట్టి మనం కంపల్సరీ దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి 3,000, 5,000, 10,000 పెళ్ళికి ఒకవేళ పెళ్లి కూతురికి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళకి 10,000 పెట్టి కూడా వర్కులు చేస్తున్నారు ఇప్పుడు సో అందుకని ఇది త్రో అండ్ యూజ్ అండ్ త్రో
यूज अंड थ्रो काबीसारे वाली अदे रोज आफ्टरनून मल्ल कटे कौच सो अदी अंत एक्व रोजल बाक्स नल रोजल अला पक्न पेटन तरह मल्ल वाड़े कुदरवन पेलीकूतर कंटे वैंने फाइव डेस वाड़ी काबटे वेसे स्वेट वासन कस्ते क्रो चु सो अभी नैनकना ఒకవేళ యూస్ అవుతుంది అనుకుంటే గనక మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది వెళ్లి చెక్ అవుట్ చేయండి నేను ఐదే Amazon లో తీసుకున్నాను సిరోనాది వెబ్‌సైట్ ఉందో లేదో చూడాలి చూసి ఒకవేళ ఉంటే గనక మీకు పెడతాను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను ఎంత ఎండ అంటే మామూలుగా లేదు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎంత చల్లగా అనిపిస్తుందో చాలా చల్లగా ఉంది ఇంట్లో బయటికి మాత్రం వాసిపోతుంది ఎండ ఎక్కడికైనా బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళండి ఒకవేళ అలవాటు ఉంటే అలవాటు లేకపోతే నేను కింద పెడతాను అదొచ్చేసి మీకు బాగా పని చేస్తది ఎందుకంటే సన్ స్క్రీన్ అనేటప్పటికి జిగురుగా అనిపిస్తది మీకు అలా అనిపించదు ఒకసారి కింద చెక్ అవుట్ చేయండి లింక్ పెడతాను చాలా అంటే చాలా బాగుంది సన్ స్క్రీన్ నేను కూడా ఇప్పుడు అదే రాసుకొని వెళ్ళాను అన్నమాట పెద్దగా ట్యాన్ అది పెద్దగా అవ్వలేదు సో నేను వెళ్ళాను కదా ఒక రెండు మూడు పనులు చేసుకుందామని వెళ్ళాను ఒక రెండు మాత్రమే అయ్యాయి రెండు పనులు చేద్దామని వెళ్ళాను రెండు పనులు అయ్యాయి ఇంకో పని ఎక్స్ట్రాగా తగిలించుకున్నానన్నమాట రెండు పని ఇంకో పని అయితే అవ్వలేదు బ్లౌజెస్ ఇచ్చాను కదా అది ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వలేదు ప్రీతి పనికి కూడా అదే స్టిచ్చింగ్ చేసి ఇవ్వలేదు ఒకటే చేశారనమాట ఇంకో బ్లౌజ్ అవ్వలే ఇప్పుడు ప్రీతికి అదే ప్రీతి పరికిణి జాకెట్ కూడా స్టిచ్చింగ్ అవ్వలే వడ్డాను ఒకటి వేసుకొచ్చానమాట ఎందుకు పెట్టుకోవాలనిపించింది ప్రీతికి ఆల్రెడీ ఉంది కదా ఒకటి కొన్నాను ఈ మధ్యకాలంలో చూసారు కదా ఇంకా అది పెట్టుకోలేదు ప్రీతి అది పెట్టుకుంటుంది నేను ఇది పెట్టుకుందామని ఈ మోడల్ తీసుకున్నాను అనమాట 450 ఎంతో పడింది ప్లెయిన్ వడ్డానము నాకు సరిపోతుందో లేదో చూసుకోవాలి ఒకసారి అడల్ట్కేని తీసుకున్నా ఇంకా చిన్న ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవి ఇంకా చిన్న చిన్నవి అనమాట సో ఇదైతే తీసుకున్నాను నేను నాకైతే నచ్చింది పర్వాలేదు పెద్ద పెద్దది అంతగా పెట్టుకోవాలనిపించదు ఏదైనా ప్రీతి ఫంక్షన్కి ఎప్పుడైనా కొనుక్కుంటాను పెద్దది ఒకవేళ కావాలనుకుంటే ఈలోగా కొనేసి ఉంచుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట ప్రస్తుతానికైతే ఇది వేసుకొచ్చాను అనమాట బయటికి ఏదో ఒకటి వేసుకొస్తాము ఎందుకో ఇంకా కొనకూడదు అనిపించింది కాకపోతే వెళ్ళిన తర్వాత ఆ బ్లౌజ్ అది చూసి పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను అనమాట అన్నీ పెట్టుకుని ఇది ఒక్కటే తేడాగా ఉంటే ఎందుకు అనిపిస్తలేదు ఫస్ట్ టైం నాకు వడ్డానం పెట్టుకోవాలి అని ఎక్కువ బాగా కోరిక కలిగింది అనమాట ఈసారి అందుకే కొనేశాను 450 ఎంత పడింది 450 పడింది ఇది మొత్తం ఎంత 400 పడింది 450 అని ప్రైస్ ఉంది చూపించనా అనిపిస్తుంది మీకు ప్రైస్ 450 ఉంది అమౌంట్ వచ్చేసి 400 తీసుకున్నాను అనమాట నేను అక్కడ తీసుకుంది 490 రూపీస్ తీసుకున్నాను అది అక్కడ నేను వెళ్ళిన షాప్లో కూడా 450 అని ఉందన్నమాట 500కి ఇవ్వచ్చేమో 490కి నేను కొన్నాను ప్రీతికి తీసుకున్నది థ్యాంక్ యూ రేపు మనుకి స్టోరీ నారదం ఎగ్జామ్ ఉందన్నమాట అంటే స్టోరీస్ చెప్తారు కదా అందరి ముందు సో అదైతే ఉంది అందుకని సుందర్ పిచ్చేది గూగుల్ సీఈఓ ఉన్నాడు కదా ఆయనది చూస్ చేసుకున్నాం అన్నమాట నేను ప్రీతి కలిపి స్టోరీ రాసిస్తే అండ్ కొన్ని కార్డ్స్ కూడా చేయాలి అవి కూడా చేశానన్నమాట ముందు ముందు చూద్దరు కానీ ఏం చేశానో రేపు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో ప్రస్తుతానికైతే ఆ వర్క్ అయితే చేస్తున్నాను మ్యాక్సిమం ఈరోజు నైట్కి పూర్తి చేసేసాను రేపటి బ్లాగ్లో చూపిస్తున్నప్పటికీ చాలా బ్లాగ్ అయిపోయింది రేపటి బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా కష్టపడ్డాం ఆడంతవరకు ఫుల్ఫిల్ చేస్తాడో తెలియదు కానీ పర్వాలేదు బాగానే చెప్తున్నాడు మా దగ్గర రేపు కూడా వీలైతే చెప్పించడానికి ట్రై చేస్తాను చాలా త్వరగా నేర్చుకున్నాడు 2-3 డేస్లో మనకి మొత్తం స్టోరీ అంతా చెప్పగలిగాడు అనమాట అంటే సుందర్ పిచ్చయ్య గురించి ఏమేమి మాట్లాడాలి ఆయన ఏం చేశాడు అవన్నీ చెప్పాలన్నమాట ఆయన హిస్టరీకి సంబంధించింది చెప్పాలి ఆ టాపిక్ అయితే చేసుకున్నాను మేము ప్రస్తుతానికైతే దానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను కార్డ్స్ చూపించి చెప్పాలన్నమాట
మనుని ఇంకా ఇంటికి తీసుకొచ్చేసి నాకు కొంచెం ఖాళీ దొరికిందని నా శారీకి పాల్స్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వచ్చు బ్లౌజ్లు అయితే కుట్టను కానీ ఈ పాల్సులు వేసుకోవడం అటువంటివి మాత్రం బాగానే చేస్తాను. పిల్లలకి ఏమన్నా చిన్న చిన్న చిరిగిపోయినా వచ్చిన అంతవరకు పర్వాలేదు. అంతకు మించి ఈ బ్లౌజులు కుట్టాలి అంటే మాత్రం నా వల్ల అవ్వదు. ఎప్పుడో మిషన్ కొన్న కొత్తలో మాత్రం కుట్టేశాను ఒక 2-3 బ్లౌజెస్. అవి ఇప్పుడు సరిపోవు కదా ఎలాగని, సో మా అమ్మ కుట్టేస్తుంది లేదంటే బయట కుట్టించేస్తాను. పెద్ద ఇబ్బంది ఉండలేదు నాకు. నేనైతే కుట్టుకోవడం అంటే ఈ మధ్యకాలంలో చాలా కష్టం. దాని మీద ఇంట్రెస్ట్ కొట్టాలి. కుట్టిన తర్వాత ఎప్పుడైనా కుట్టగలను. బొటిక్ దగ్గర నుంచి నేను శారీస్ అలాగే ప్రీతికి పట్టుపరికిని అండ్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చానమాట. స్లోగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక టైం 11:30 అయింది, అందరూ పాడుకున్నారు. ఏ బ్లౌజ్ ఎక్కడ పెట్టేశాను, ఇది పట్టుపరికిని. బ్లౌజ్ లోపల ఎక్కడ ఉందో చూపిస్తాను ఒక నిమిషం. ఇది వచ్చేసి పట్టుపరికిని అనమాట. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎల్లో ఇష్ గ్రీను ఎల్లో ఏదో వచ్చింది. అండ్ బుట్టీస్ వచ్చేసి పింక్ కలర్ వచ్చాయి. మ్యాంగో బుట్టి పింక్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది. 10-inch బార్డర్ అంటారా 20-inch బార్డర్ అంటారా. సో ఈ బార్డర్ అయితే ఇది. అండ్ లెహెం పట్టు పరికిని ఇది వచ్చేసి మనకి విస్ట్ దగ్గర అదే తాడుల్లో కాకుండా ఇలా ఊక్స్లో వేసారనమాట. మొత్తం ఇది నేను శారీ తీసుకున్నాను. శారీ వచ్చేసి 2-5 పడింది. దాన్ని లెహెంగా కింద స్టిచ్ చేయించాను. సో ఇలా ఇది ఒకటి. నా శారీ వచ్చేసి మీరు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసారు. ఇది ఈ చీర తీసుకున్నాను. ఇది 3 పడినట్టుంది ఈ చీర. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన పీస్ ఇది. చాలామంది చేయించుకుంటున్నారు. ఇది వచ్చేసి కింద దాకా పెట్టించుకోకుండా మన అరవంకి ఉంటుంది కదా, అరవంకి టైప్లో పెట్టించుకున్నాను అనమాట. అక్కడక్కడ చిన్న చిన్నవి వచ్చాయి. ఇది వచ్చేసి నాకు 2-7 పడింది. అంటే ఇది వర్క్ చేయడానికి 2-7 పడింది అనమాట. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వేసుకుని ఇప్పుడే చూసాను. అన్ని ట్రయల్ వేసేసాము ప్రీతి నేను కూడా. అన్నీ బాగా సెట్ అయ్యాయి. నాకు ఇది ఒక్కటే నచ్చలేదు. టెజిల్స్ ఇంకా నేను మగ్గం వర్క్ వేయమని చెప్పాను, సో అదైతే వేయలేదు. ఇలా వేసాడు. ఇది తీయించేసి మళ్ళీ ఇంకొకటి మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏదో ఒకటి వేయించుకోవాలి. ఇది శారీ మీదకి, ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అన్నమాట. ఇలా మ్యాక్సిమం గృహ ప్రవేశం రోజు ఇది కానీ ఇంకొకటి ఎల్లో కలర్ ఒకటి చూపించాను అది కానీ వేసుకుంటాను. ప్రీతి వచ్చేసి పట్టు వరకు వేసుకుంటాను అన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంత కాస్ట్ పెట్టి ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడో మా గృహప్రవేశం రోజుల్లో తీసుకున్నాం. అప్పుడు అమ్మ వాళ్ళు 7,000 ఎంత పెట్టి చీర తీశారు. అదే ఎక్కువ అంతకు అప్పటి నుంచి ఇప్పుడు 3,000 కూడా కాదు, ఓన్లీ 15 ఆ లోపు తీసుకుంటాం అన్నమాట. ఇంకొక బ్లౌజ్ ఎల్లో అన్నాను కదా, ఆ బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా వర్క్ చాలా నీట్గా వచ్చింది. కనిపిస్తుంది కదా, వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. హెవీ కాదు అలాగని సింపుల్ కాదు అన్నట్టుగా ఉందన్నమాట. ఇది 17 పడింది వర్క్. ఇది 1700 పడింది ఇది వర్క్. చాలా రీజనబుల్గా చేస్తున్నారు చెప్పాలంటే చాలా రీజనబుల్. బయట అంత తక్కువకి ఎవరు 1700కి ఎవరు చేయలేము అనమాట. కాస్ట్ చెప్పచ్చా, చెప్పరా? ఏమో నేనైతే చెప్పేశాను కాస్ట్ ఇది 1700 అది 2800. కొంచెం తెలిసింది మామూలు మనకి తక్కువగా వేసినట్టున్నారు. ఇది వచ్చేసి శారీ, ఎల్లో శారీ, ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. ఇలా ఉంటుంది లోపల, కనిపిస్తుందా? ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇది అయితే ఇప్పుడు అప్పుడే కట్టుకునే ఉద్దేశంలో లేను. ఏ వాళ్ళకి పూజకో అప్పుడు కట్టుకుంటానమాట. కాకపోతే బ్లౌజ్ నాకు ఎందుకో స్టిచ్ చేయించేసుకోవాలనిపించేసింది, చేయించేసుకున్నాను. సో ఇది బ్లౌజ్. వీలైతే కట్టేస్తా, లేదంటే వరలక్ష్మి వ్రతం వరకు ఆగిపోతా. వాళ్ళు మా తోటికోళ్ళు ఆడపడుచు ఎలా కట్టుకుంటారో చూసి ఒకవేళ శారీస్ ఎక్కువ మార్చితే కనుక కట్టేస్తాను. లేదంటే ఇంకా నేను వరలక్ష్మి పూజ వరకు ఉంచేసుకుంటాను. దీన్ని
బాగా నచ్చింది అన్నమాట ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది అది కూడా బాగా నచ్చింది ఇది సింపుల్ గా ఉన్నా ఎలిగెంట్ గా ఉంది సో ఇవి రెండు అయితే నావి అండ్ ప్రీతి చూసారు కదా ప్రీతిది కూడా నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ చూపిస్తాను ఆగండి బ్లౌజ్ ఏమో ఇది అంటే కొంచెం పొట్టిగా అనిపిస్తుంది అన్నమాట కాకపోతే ఇప్పుడు అందరూ పొట్టిగానే కదా వేషణం పర్వాలేదు ఇంకొంచెం కొంచెం కిందకి ఒక 1 ఇంచ్ వరకు కిందకి వస్తే బాగుంటది అని అనిపిస్తుంది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది బుట్ట చేతులు పెట్టమన్నాను నేను ఇచ్చిందే ఒక 2 3 డేస్ అయినట్టుంది కదా ఇది ఇచ్చి అందుకని పర్వాలేదు అంత తక్కువ టైం లో మనకి ఇచ్చేశారు అది గుడ్ అన్నమాట చాలా అంటే చాలా బెటర్ ఇప్పుడే ఇందాకే తెచ్చుకున్నా నైట్ 7 8 8 ఓ క్లాక్ వెళ్ళాను అప్పుడు వెళ్ళి తెచ్చుకున్నాను అన్నమాట తీయడం పెట్టడంలోనే శుభ్రంగా నలిగిపోతున్నాయి ఆ రోజు ఎలా ఉంటుందేమో కానీ ఇది లెహంగా అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది వస్తుంది అన్నమాట ఇది ప్రీతిది మాక్సిమం వేసుకుంటే నేను పింక్ కలర్దే వేసేసుకుంటాను లేదు అందరూ ఎల్లో వేసుకుందాము అని అనుకుంటే కనుక ఎల్లో వేసుకుంటాను అన్నమాట ప్రస్తుతానికి అది ఈరోజు వీడియో ఇప్పుడైతే ప్యాకింగ్ చేయాలి సెమీ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏమేమి ఉన్నాయి ఏమేమి పెట్టుకోవాలి అవన్నీ చూసుకుని ఒకసారి పెట్టేసుకుంటే ఓ పని అయిపోద్ది అన్నమాట సో ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ప్రీతి బ్యాగ్ సర్దుతున్నాను అన్నమాట తనది ఒక డ్రెస్ అయితే నేను ఇంకా ఐరన్ చేయలేదు సో దానికోసమని కొంచెం పక్కన పెట్టవలసి వచ్చింది ప్రీతికి ఒక బ్యాగు నాకు ఒక బ్యాగు మనుకి వాళ్ళ డాడీకి ఒక బ్యాగ్ కలిపి పెట్టానన్నమాట ప్రీతి బ్యాగ్ సెపరేట్గా కావాలంది తన వస్తువులు అన్నీ దాంట్లోనే పెట్టుకుందనమాట బ్యాంగిల్స్ క్లిప్స్ అలాగే రబ్బర్ బ్యాండ్లు ఇంకా జ్యువెలరీ కొన్ని కొన్ని జ్యువెలరీస్ ఉంటాయి కదా అవి డైలీ వేర్ వేసుకునేవన్నమాట అవన్నీ కలిపి తన బ్యాగ్లో పెట్టుకున్నది అండ్ పరికిని జాకెట్ వచ్చేసి నా దాంట్లోనే పెట్టేశానమాట ఎందుకంటే అన్నీ తన బ్యాగ్లో సరిపోవు ఆడపిల్లలు ఏంటంటే కొంచెం గల్లీగాను ఎక్కువ ఫ్లేరింగ్ ఎక్కువ ఉంటుంది లేయరింగ్స్ ఉంటాయి కదా ప్రతి డ్రెస్లో లెహంగాస్లో అన్నిటి మీదని అందుకని నాకు తన బ్యాగ్ ఒక్కటి సరిపోలేదు అందుకని తన లెహంగా ఉంది కదా మొన్న ఇందాక చూపించాను నేను అది వచ్చేసి నా దాంట్లోనే పెట్టేశాను అండ్ దాంతోపాటు జ్యువెలరీ కూడా కొన్ని జ్యువెలరీయే తన దాంట్లో పెట్టుకున్నాం అవుతుందన్నీ నా వేరే బ్యాగ్ క్యారీ చేశాను జ్యువెలరీకి మేకప్కిని సో దాంట్లో అయితే పెట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి నేను నా శారీని అదే పట్టు చీర ఆ రోజు ఏదైతే కట్టుకుంటానో అది లోపల ఇన్నర్ అలాగే బ్లౌజు అది కూడా అన్నీ కలిపి ఒకే కవర్లో పెట్టేసుకుని పెట్టాను అన్నమాట ఎందుకంటే కొంచెం త్వరగా తీసుకునే అప్పుడు టైం ఉండదు కదా త్వరగా తీసుకుని మనం వేసుకోవడానికి బాగుంటుంది అందుకని ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాను నేను ఒక బ్యాగ్ పెట్టుకున్నాను కదా దాంట్లోనే ఒక 2-3 డైలీ వేర్ శారీస్ కూడా క్యారీ చేశాను ఎందుకంటే మనకి ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఒకవేళ ఉంటే ఉంటాను లేకపోతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాను అందుకని కొంచెం ఒక 2-3 డైలీ వేర్ శారీస్ పెట్టుకున్నాను అలాగే మేకప్కి సంబంధించినవి జ్యువెలరీ అండ్ హెయిర్ స్ట్రైట్ను తీసుకురమ్మన్నారు దానికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేవి అండ్ స్ప్రేలు అవన్నీ కలిపి ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాను అన్నమాట ఈ పౌచెస్ వచ్చేసి నేను సెల్ ఫోన్ కోసం తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నా బాగా క్వాలిటీ ఏం లేవు కానీ పర్వాలేదు ఒక 2-3 టైమ్స్కి అయితే అంతకుమించి ఎక్కువ వాడం కానీ మనం 2-3 టైమ్స్ మనం వాడచ్చు అంతే అంతకుమించి వాడలేము అండ్ వడ్డానము ఈ జ్యువెలరీ అంతా మాత్రం ఒక దాంట్లో పెట్టేశాను మనువి వాళ్ళ డాడీవి కొన్ని సర్దలేదన్నమాట ఐరన్ చేసిలేవు కొన్ని షర్ట్స్ అవన్నీ ఐరన్ చేసిలేవు అందుకని వాళ్ళిద్దరి సర్దలేదు ఈరోజే నైట్ ఇంకా నేను ఇప్పుడు సర్దే ముందే ఐరన్ చేసేసి మీకు అవన్నీ చూపించి డ్రెస్సులన్నీ చూపించి అప్పుడు సర్దడం మొదలెట్టానమాట ఇవి కొన్ని ఏంటంటే కొన్ని పీసులు ఉంటాయి అది ఇంకా అది వేసుకోవాలనిపిస్తుంది అందుకని కొన్ని మూల మూలలు ఉన్నాయి కూడా తీసి నెత్తుగానమాట ఈ యొక్క బాక్స్ మాత్రం దేంట్లోనే పట్టలేదు దాన్ని వచ్చేసి వేరే బాక్స్లో అంటే వేరే కవర్లో పెట్టి ప్యాక్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనూది వాళ్ళ డాడీ బ్యాగ్ వాళ్ళు తెచ్చుకుంటారు ఇది మా బ్యాగ్స్ మాత్రం మేము కూడా పట్టుకెళ్ళిపోతాము వాళ్ళ బ్యాగ్ వాళ్ళే తెచ్చుకుంటారు దీస్ ఆర్ ప్రీతివి అలాగే నాది కలిపి బ్యాగ్స్ అన్నమాట ఇది వచ్చేసి ప్రీతిది ఇది నాది అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ అండ్ మేకప్ అండ్ ఇది ఒకసారి బాక్స్తో పాటు కావాలి అందుకని విడిగా పెట్టుకున్నాను ఇదేమో మనూది అలాగే వాళ్ళ డాడీ కలిపి ఒక బ్యాగ్ అన్నమాట
మాకు హిన్నయ్యాయి వాళ్ళిద్దరికీ కలిపి ఒకటైంది. సో అది ప్రీతి నేను కలిపి వెళ్తున్నాం అన్నమాట. రేపు రేపు మనుకి స్టోరీ నేర్దాం ఎగ్జామ్ ఉంది, సో స్టోరీ నేర్దాం ఉంది, దానికి ప్రిపేర్ అయ్యాడు కాబట్టి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం వాళ్ళిద్దరూ కలిపి వస్తారు, మేమైతే ముందే వెళ్ళిపోతున్నాము. మనల్ని స్కూల్కి పంపిన తర్వాత క్యారేజీ పెట్టాలి కదా, అవన్నీ పెట్టేసి అప్పుడు 9:30 ఆ టైంకి వెళ్తాం, బయలుదేరుతాం అనమాట. ప్రస్తుతానికి అయితే బ్యాగ్స్ అది సర్దేశాను, అండ్ పొద్దున్నే లేచి వంట చేయాలి. ఫస్ట్ టైం ఎడిటింగ్ తీసిన రోజే చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తున్నానంతా ఈరోజు ఎడిటింగ్ చేసేసి పడుకుంటాను. అండ్ ఏ టైం అవుతుందో తెలియదు, ప్రస్తుతానికి అయితే 12 అయింది, పర్వాలేదు అయిపోవాలని నాకు మనసులో అనిపించింది, సో చేసేస్తాను ఈరోజుకి. అంటే ఎంత అవుతుందో చూద్దాం, నైట్ టైము ఈ వ్లాగ్ ఎడిటింగ్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో చూసి లాస్ట్లో ఆ బిట్ యాడ్ చేసి అప్పుడు ముగిస్తాం. టైం వచ్చేసప్పుడు 12:15 అయిపోయింది, ఒక 15 మినిట్స్లో నాకు ఎడిటింగ్ అయిపోయింది. చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది, ఎందుకంటే ఏం మాట్లాడాలి అనేది ఈరోజే చేసుకున్నాను కాబట్టి త్వరగా మాట్లాడగలిగాను, సో అందుకని త్వరగా అయిపోయింది. ఈ గదిలో అయితే దోమలు మామూలుగా లేవు, ఈరోజు ఇంకా కొట్టలేదు, అది కూడా ఏంటది ఆల్అవుట్ కూడా వేయలేదు, సో దోమలు అయితే మామూలుగా లేవు. అలాగే దుప్పటి ముసుగు ఇక్కడ వెనకాల కనిపిస్తుంది మీకు దుప్పటి, ఆ దుప్పటి అయితే వేసేసుకుని ఎడిటింగ్ అయితే చేసేసి కొన్ని మాటలు మాట్లాడాలని మిస్తే మాట్లాడేసి అప్పుడు ఇప్పుడు ఎండింగ్ అయిపోయిందనమాట. ఈ దీంతో ఇది లాస్ట్. అండ్ రేపు వచ్చేసి మార్నింగే మేము బయలుదేరాలి కాబట్టి ఇప్పుడు త్వరగా పడుకోవాలి. కొంచెం రేపు 5th డే నాకు, అందుకని హెడ్ బాత్ చేయాలి. కొంచెం ఆయిల్ కూడా రాసేసుకుంటే హెడ్కి, ఇది ఎక్స్పోర్ట్ చేసేసి ఆయిల్ రాసుకునేలోగా మనకి అది అయిపోతుంది, అప్పుడు అప్లోడ్ చేసేయచ్చు. సో ఇది ఈరోజు బ్లాగ్. ఎలా అనిపించింది? ఇంకా మోర్ వీడియోస్ రాబోతున్నాయి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే నాతో ఏదైనా మాట్లాడాలనిపిస్తే, నా బ్లాగ్స్ నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి ఎలా ఉన్నాయని చెప్పేసి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఎందుకంటే నా ఎక్కువ అప్డేట్స్ దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక 2 డేస్కైనా ఒక ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అన్నమాట స్టోరీస్. సో చూస్తూ ఉండండి ఎలా అనిపించాయో, కింద కమెంట్ చేయండి. టేక్ కేర్ అందరికీ, అండ్ గుడ్ నైట్.